హాయ్, హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి నిన్నటి బ్లాగ్ అనమాట, అంటే సాటర్డే రోజు. ఇంకా మార్నింగ్ అయితే ఇల్లంతా క్లీన్ చేసుకుని అయితే ముగ్గు అయితే వేసేసుకున్నాను. ఈ రోజుకి వచ్చిన తొందరనే వేసేసుకున్నాను అనమాట, ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని. ఇదిగోండి, ఇప్పుడు మేమైతే వాషింగ్ మిషన్ తెచ్చిన రోజు అనమాట ఈ క్లిప్ అయితే. అది ఆ రోజు యాడ్ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా అయితే ఆ రోజు నేను స్టార్టింగ్ చేసి అంటే ఓపెన్ చేసిన రోజు నేను ఇలా దండం పెట్టేసుకొని అగరబత్తులు పెట్టేసి ఇలా కుంకుమ బొట్లు పసుపు బొట్లు పెట్టేసి ఓపెన్ చేసాము. ఆ రోజు వీడియో తీసాను, కానీ ఆ వీడియో అయితే డిలీట్ అయిపోయింది. ఎలా అయిపోయిందో ఏమో తెలియదు, అందుకని నేను ఇంకా ఓపెనింగ్ వీడియో పెట్టలేకపోయాను. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇంకా వేరే చిన్న క్లిప్ అయితే ఇది ఉందనమాట, అందుకనే ఇది పెట్టేశాను నేను ఆ రోజు ఓపెనింగ్ రోజు అనమాట. ఇంకా నేను అది ఆ రోజు ఫుల్ వీడియో అయితే లేకపోయింది అనమాట, లేదంటే ఫుల్ వీడియో కొంచెం నేను వీడియో షూట్ చేసిన కానీ పోయింది. ఇంకా ఆ రోజే మళ్ళీ ఓపెన్ చేసిన రోజే మా వారైతే ఈవినింగ్ దానికి కవర్ అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా ఎప్పటికైనా గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే దీంట్లో పెట్టేస్తారనమాట ఈ వీడియో స్టార్టింగ్లో. యాక్చువల్గా అయితే ఆ రోజు ఓపెన్ చేసే రోజు మేము ఎలా ఓపెన్ చేసాము, ఎలా దాని గురించి తెలుసుకున్నాము, ఫ్రంట్ లోడ్ ఇప్పుడు వాడలేదు కదా ఫస్ట్ టైం కాబట్టి అవన్నీ తెలుసుకోవడము, ప్లస్ ఓపెన్ చేసేటప్పుడు వీడియో ఇవన్నీ కూడా వీడియో షూట్ చేశాను. మరి స్టోరేజ్ ప్రాబ్లం వల్లనో ఏమో తెలియదు, కానీ వీడియో మొత్తం డిలీట్ అయిపోయింది, పెద్ద వీడియో డిలీట్ అయిపోయింది. ఈ చిన్న రెండు క్లిప్స్ మాత్రమే ఉన్నాయి, ఇంకా అందుకనే నేను ఓపెనింగ్ వీడియో అయితే ఏమీ పెట్టలేకపోయాను. సరే, ఇవైనా గుర్తుగా ఉంటాయి కదా అని చెప్పేసి దీంట్లో అయితే యాడ్ చేశాను అనమాట. కవర్ అయితే తీసుకొచ్చారు, కవరు ఆల్రెడీ స్టాండ్ అయితే ఉంది మాకు పాతది, అది అడ్జస్టబుల్ అనమాట, దేనికైనా సెట్ అయ్యేటట్టు తీసుకున్నాం మేము తీసుకునేటప్పుడే, అందుకే దీనికి కూడా సెట్ అయిపోయింది ఆ స్టాండ్. ఇంకా స్టాండ్ పెట్టేసుకున్నాము, ఇంకా కవర్ అయితే తీసుకొచ్చాము. తర్వాత అది పైప్ వచ్చేసి 4 మీటర్స్ తీసుకున్నారు, ఎందుకంటే అక్కడికి నల్ల దగ్గరికి కొంచెం దూరం ఉంటుంది కదా అని చెప్పేసి. బాల్కన్లో పెట్టచ్చు కానీ అది వర్షం పడితే తడుస్తుంది, మళ్ళీ ఇన్ని డబ్బులు పెట్టేసి కొనుక్కొని వర్షంలో తడిపించి ఖరాబ్ చేసుకోవడం ఎందుకని లోపల పెట్టేసుకున్నాము. ఇంకా అందుకని ఇంకా ఆ రోజు నైట్ అయితే ఇదిగోండి ఇలా కవర్ తీసుకొచ్చి పెట్టేశారు, కొంచెం డస్ట్ అది పడకుండా ఉంటుంది కదా. ఆల్రెడీ టాప్ లోడింగ్ మేము 2 3 కవర్లు ఒకటేసారి తీసుకున్నాం, కానీ ఆ కవర్ ఉండేది కానీ దానికి అంటే దీనికి రాదనమాట, ఏ కంపెనీ కవర్ దానికే అనమాట, అందుకని మళ్ళీ తీసుకొచ్చారనమాట. కవరు బాగుంది ఇప్పుడు. ఇంక ఇలా అయితే మేము ఆ రోజు సెట్ చేసుకున్నాం అనమాట, అంటే వాషింగ్ మిషన్ తెచ్చి ఓపెన్ చేసిన రోజు, తెచ్చింది ఒక రోజు ఓపెనింగ్ ఒక రోజు అయిపోయింది మాది. ఇంకా మొత్తానికైతే నేను ఎన్ని రోజులు ఉండో అనుకున్న నా కళ అయితే నెరవేరిందనమాట. కొత్త వాషింగ్ మిషన్ చాలా బాగా వర్క్ అవుతుంది, అసలు సౌండే రావట్లేదు నిజంగా. ఇంకా టాప్ లోడ్ అయితే ఒకటే సౌండ్ అండి నిజంగా. ఇంకా మేము బాల్కన్లో పెట్టాం కదా, బయట పక్కన వాళ్ళకి వినిపిస్తుందేమో అని చెప్పేసి ఒక్కొక్కసారి నైట్ టైంలో అసలు వేసుకునేదాన్ని కాదు బట్టలు అయితే వాషింగ్ మిషన్లో, ఎందుకంటే నాకు టైం ఉండదు కదా, ఒక్కొక్కసారి నైట్ టైంలో వేస్తాను మార్నింగ్ టైంలో వేస్తాను. ఇంకా అలాంటప్పుడు పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా, అది ఒకటే సౌండ్ అనమాట. ఇది అస్సలు సౌండే లేదండి, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. కానీ దానికి దీనికి మనీ అయితే చాలా డిఫరెంట్ అంటే చేంజ్ అనమాట. ఇంకా ఇది ఈ రోజు నుండి బ్లాగ్ అంటే సాటర్డే అయితే మార్నింగ్ ఇదిగోండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే క్లీనింగ్ అదంతా చేసేసుకున్నాను ఫస్టే, కానీ మళ్ళీ దుమ్పట్టేసినట్టుగా ఉంది, అందుకనే మళ్ళీ ఒకసారి ఊస్తున్నాను. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే 2 టైమ్స్ వేయాల్సి వస్తుంది, నేను ఒక్కరోజు వేయకపోతే 2 టైమ్స్ వేయాల్సి వస్తుంది. ఇంకా ఇప్పుడైతే నేను షాప్కి అయితే బయలుదేరుతున్నాను, ఇంకా షాప్కి అయితే వెళ్ళేటప్పుడు రెడీ అయ్యాను. ఇంకా నేనైతే వీడియో అయితే చిన్న క్లిప్ అయితే షూట్ చేస్తున్నాను, పనంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా షాప్కి వెళ్ళే ముందు అయితే ఒకసారి అలా చూపిస్తున్నాను మీకైతే టైం అది. ఇంకా బట్టలు అయితే మొత్తం పిండి ఆరేసేసాను, అయితే కిచెన్లో కూడా అంతా క్లీన్ చేసేసుకున్నాను, కానీ కొన్ని కొన్ని పెండింగ్ పనులు అయితే ఉన్నాయి. ఇంకా ఎలాగో సండే వస్తుంది కదా, సండే రోజు మిగతా పనులు ఏమైనా ఉంటే చేసుకుందామని చెప్పేసి కొన్ని కొన్ని అలానే పెట్టేస్తాను అనమాట. ఈ మధ్యలో సండే క్లీనింగ్ అయితే చేయట్లేదు, ప్రతి సండే ఏదో ఒక ఇబ్బంది అయితే ఉంటుంది, లేదా ఏదో ఒకటి అవుతుంది అనమాట. ఇంకా అందుకని సండే క్లీనింగ్స్ అయితే చేయట్లేదు, ఈ మధ్యలో చెయ్యాలి. ఇంక ఇప్పుడైతే బెడ్రూమ్లో లైట్ అయితే బంద్ చేశాను, అండ్ బట్టలు అయితే కొన్ని ఫోల్డ్ చేసేటివి ఉన్నాయి, ఆ ఫోల్డ్ చేసేటివి కూడా అక్కడ పెట్టేశాను అనమాట నేనైతే.
ఇదిగోండి, షాప్కి వచ్చిన తర్వాత సాటర్డే రోజు ఒక కస్టమర్ అయితే అర్జెంటుగా ఫ్రాక్ కావాలి అంటే ముక్కల చీరన ఇది లక్ష్మీపతి బ్రాండ్లో చాలా మంచిగా ఉంటుంది జార్జెట్లో. ఇది మూడు ముక్కలు కలిపి నేను ఫ్రాక్ అయితే కుట్టాను, ఎలా వచ్చిందో చూడండి. ఇప్పుడైతే కస్టమర్కి అయితే ఇవ్వాలి. కుట్టిన తర్వాత ఎక్సలెంట్గా ఉందండి. క్లాత్లు అయితే మన దగ్గర ఇంకా ఉన్నాయి, ఇంకా వస్తాయి కూడా. అండ్ ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి, ఎంత బాగుంది చూడండి. ఇప్పుడైతే కస్టమర్కి ఇవ్వాలి. ఇచ్చే ముందైతే చిన్న క్లిప్ అయితే చూపించాను, అసలు కుట్టేటప్పుడు కానీ లేదా కట్ చేసేటప్పుడు కానీ మీరు చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇంకా కస్టమర్ అర్జెంట్ అర్జెంట్ అనేసరికి ఇంకా అప్పటికే 2 times 3 times వచ్చేళ్ళారనమాట, అయిందాక అని చెప్పేసి అలా మొత్తానికి అయితే కంప్లీట్ చేసి ఇచ్చాను. అయితే మీకు ఇంకొక గుడ్ న్యూస్ చెప్తానని చెప్పాను కదా, నేనైతే ఇదిగోండి ఒక సిస్టర్కి అయితే టైలరింగ్ అయితే నేర్పిస్తున్నాను. ఈరోజు స్టార్టింగ్ అనమాట, సాటర్డే రోజు. ఇంకా ఆ రోజు అయితే వచ్చారు, వచ్చిన తర్వాత అంటే అంతకుముందే వస్తా అన్నారు కానీ నేను తర్వాత చెప్తాను అని చెప్పేసి ఇంకా ఈరోజు రమ్మన్నాను. ఫోన్ చేస్తే వచ్చింది. ఇంకా మనకి కాజల్ ఎలా పెట్టాలి అంటారు, అది స్టార్టింగ్ డే కదా. ఇంకా నేనైతే చూపిస్తున్నాను. అసలు ఏమీ రాదంట, అసలు ఏమంటే ఏమీ రాదు అమ్మాయికి. అమ్మాయి ఏజ్ కూడా 14 or 15 లోపే ఉంటుంది, చిన్న అమ్మాయే కానీ ఇంట్రెస్ట్ ఉన్నది. ఇంకా వాళ్ళ అమ్మాయి అయితే ఎలాగా అలాగ నేర్పించమ్మా అన్నది. ఇంకా అలా మీకు చిన్న క్లిప్ అయితే చూపించాను. వీలైతే నేను డైలీ ఇంకా మంచి మంచిగా పెడుతూ ఉంటాను. మీకు అందరికి చెప్పాను కదా నేను ఒక రోజు 2 రోజుల్లో మీకు గుడ్ న్యూస్ చెప్తాను అని చెప్పేసి, అదే అనమాట నేను వేరే వాళ్ళకి నేర్పించాలి అని డిసైడ్ అయ్యాను అని చెప్పేసి. అయితే ఎందుకు ఇన్ని రోజులు లేకుండా, మీరు అన్నారు కదా అప్పట్లో నేను వేరే వాళ్ళకి నేర్పిస్తాను అంటే వద్దక్క, ఎందుకు నీకు టైం వేస్ట్ అని చాలా మంది మెసేజ్ చేశారు కదా. నేను ఇన్ని రోజులు చెప్పకపోవడానికి కారణం ఏంటంటే నాకు ఇక టైం కుదరదు అని చెప్పేసి. అయితే ఇప్పుడు ఎందుకు చెప్పాలి అనుకుంటున్నాను అంటే కస్టమర్ అంటే ఇప్పుడు నేను కొంచెం టైలరింగ్ స్టిచ్చింగ్ అనేది కొంచెం తగ్గించి కటింగ్ చేసుకొని వేరే వాళ్ళకి స్టిచ్చింగ్కి ఇవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి ఇంకా నేను ఖాళీగా ఉండకుండా నేర్పిద్దాము అనుకొని ఇంకా నేర్పించాలని డిసైడ్ అయ్యి చెప్పానమాట వాళ్ళు అడిగేసరికి. ఇంకా అంతకుముందు అయితే చెప్పలేదు కానీ ఇంకా ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకనే ఇంకా అమ్మాయిని అయితే రమ్మన్నాను. అలాగే ఈ అమ్మాయి గురించి ఇంకా చెప్తాను నేను. అయిందే ఇది వచ్చేసి ఇప్పుడు కస్టమర్ ఒక బ్లౌజ్ అయితే అర్జెంట్ అన్నారని చెప్పాను కదా, 2 blouses ఉన్నాయి కానీ 2 blouses అర్జెంటే, కానీ ఒక్క బ్లౌజ్ అయితే ఈరోజు ఇస్తాను, రేపు ఇంకొక బ్లౌజ్ కుట్టించేస్తాను అని చెప్పాను. ఇదైతే జార్జెట్లోనే మనకి కసక్ ప్లాసా సారీ, దీన్ని బాహుబలి హ్యాండ్స్ లాగా కుట్టమన్నారు, కుట్టేశాను. ఇంకా ఈ ఒక్కటి మళ్ళీ హేమింగ్ అమ్మాయికి ఏమి ఇవ్వాలి, ఇంతకుముందే వచ్చేసి వెళ్ళింది కదా అని చెప్పేసి నేను ఒక 10 minutes కూర్చొని ఫాస్ట్గా అయితే హేమింగ్ చేసేస్తున్నాను. ఒక్కొక్కసారి ఇలాంటి సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది అనమాట. అయితే ఇంకొక విషయం చెప్తాను, నేను చెప్పాను కదా 2 3 రోజుల్లో మీకు గుడ్ న్యూస్ చెప్తాను, దానివల్ల మీకు కూడా యూజ్ ఉండొచ్చు అని చెప్పేసి. ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా అమ్మాయి నేర్చుకోవడానికి అని వస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు నేను అమ్మాయికి చెప్పేది, అమ్మాయికి అసలు ఏమీ రాదు, ఏమీ రాని అమ్మాయికి నేను ఎలా టైలరింగ్ నేర్పిస్తాను అనేది మీకు ప్రతిదీ వీడియో అనేది షూట్ చేసి పెట్టాలి అనుకుంటున్నాను. అది మీరు పెట్టండి అక్క అని అంటేనే పెడతాను. అది మరి ఈ ఛానల్లో పెట్టాలా లేదా టైలరింగ్ ఛానల్లో పెట్టాలా అనేది చెప్పండి. అంటే ఇంకొక ఇద్దరు వస్తారన్నారంట, మరి వస్తారా లేదా అనేది గ్యారంటీగా చెప్పలేం కానీ ఈ అమ్మాయి అయితే వస్తుంది. అంటే ప్రతిదీ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యేటట్టు నేను ఈ అమ్మాయికి చెప్తూ ఉంటాను, వీడియో షూట్ చేస్తూ ఉంటాను. ఆ వీడియోస్ రెగ్యులర్గా మీకు పెడతా ఉంటే వీడియోస్ రూపంలో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకప్పుడు నంబర్పేటలో షాప్ పెట్టినప్పుడు కూడా నేను నేర్పించాను, కానీ మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ నేనైతే ఇంకా నేర్పించడానికి డిసైడ్ అయ్యాను అనమాట. అయితే ఇప్పుడు మీరు ఫోటో చూసారు కదా, ఇది వచ్చేసి నేను మొన్న రీసెంట్గా బ్లౌజ్ కుట్టుకున్నాను కదా రఫెల్ హ్యాండ్స్. చాలా మంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారు రఫెల్ హ్యాండ్స్ కటింగ్ చెప్పండి అక్క అని చెప్పేసి. ఇదిగోండి మీకు ఫోటో కూడా అర్థం అయిందో లేదని చెప్పేసి వీడియో, చిన్న వీడియో అయితే మొన్నది వీడియో ఉంటే పెట్టాను అనమాట. ఆ రోజు కట్టుకున్నాను కదా చీర, ఆ రోజుది లేయర్స్ 2 layers అంటే చాలా తక్కువ క్లాత్ ఉన్నప్పుడు కూడా మనం లేయర్స్ కటింగ్ అనేది చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు, పెద్ద పెద్దగా లేయర్ పెట్టకపోయినా. అది ఎలా అనేది ఈరోజు మీకు సింపుల్ పద్ధతిలో చూపిస్తాను, ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది. అంటే మనకి శారీలో క్లాత్ తక్కువగా వస్తుంది కదా, అంటే బ్లౌజ్ కానీ మనకి శారీల క్లాత్తోనే మనం రఫెల్ హ్యాండ్స్ పెట్టుకోవాలి అంటే ఎక్కువ క్లాత్ కట్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా
కొంచెం తక్కువ క్లాత్ తోని మనం రఫెల్ హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. అది ఈరోజు చూపిస్తాను, చూడండి ఎంత బాగా వచ్చిందో. 2 లేయర్స్ కుట్టుకున్నాను నేను, చాలా బాగా వచ్చింది. మరీ పెద్దగా ఉన్నా కూడా బాగుండదు, డ్రెస్సెస్కి పెద్దగా రఫెల్ హ్యాండ్స్ పెట్టుకుంటే బాగుంటుంది, కానీ ఈ బ్లౌజులకి అంత పెద్దగా పెట్టుకున్నా కూడా నాకు అంత నచ్చట్లేదు, అందుకని చిన్నగా పెట్టుకున్నాను అనమాట. అది ఇప్పుడు ఎలా కటింగ్ చేస్తున్నాను ఏంటనేది చూపిస్తాను, చూసేసేయండి. ఇదిగోండి, ఫస్ట్ అయితే నేను ఒక పేపర్ తీసుకున్నాను. పేపర్ తీసుకొని సేమ్ మన హ్యాండ్ ఎలా ఉందో మనం హ్యాండ్ కటింగ్ పొడవు, హ్యాండ్ లూజ్, ఆర్మ్ లూజ్ అన్ని పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఒకటే హ్యాండ్ కట్ చేస్తున్నాను. ఒక హ్యాండ్తోనే మనం 2 లేయర్స్ ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే కింద, ఇంకా తెలుసు కదా మీ అందరికీ, ఒక 1/2 ఇంచ్ కచ్చుకు పెట్టేసి తర్వాత హ్యాండ్ లెంత్, లెంత్ వచ్చేసి నేను ఒక 5 ఇంచెస్ అలా పెట్టేశాను. తర్వాత పైన కచ్చుకు ఒక 1/2 ఇంచ్ అలా పెట్టేశాను. మొత్తం టోటల్గా హ్యాండ్ డ్రా చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ స్ట్రైట్గా లైన్ మార్క్ చేసేసి ఇక్కడ నుండి శంకర్ డౌన్ వచ్చేసి, ఆర్మ్ డౌన్ వచ్చేసి ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాను. సారీ, ఇది 5 ఇంచెస్ కదా, 2.5 వస్తుంది. ఇక్కడ లూజు, ఇది ఎక్స్ట్రా 2 ఇంచెస్. తర్వాత ఇక్కడ నుండి ఆర్మ్ లూజ్, ఆర్మ్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ బ్లూజ్ వచ్చేసి 9 ఇంచెస్. ఆ లూజ్ దగ్గర నుండి ఆర్మ్ బ్లూజ్ వరకు స్ట్రైట్గా మార్క్ చేసేసుకోండి. అండ్ తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇంక ఇప్పుడు ఆర్మ్ బ్లూజ్ అనేది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసేయండి. ఇలా నార్మల్గా మనం హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామో అలానే తర్వాత ఈ హ్యాండ్ని ఇప్పుడు కట్ చేస్తాను. చూడండి సేమ్ హ్యాండ్ ఎలా ఉందో అలానే మనం నార్మల్గా హ్యాండ్స్ కట్ చేస్తాం కదా బ్లౌజ్, అలానే ఫస్ట్ కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేసి ఇక్కడ చిన్న టక్స్ ఇవ్వండి. ఓపెన్ చేసేసి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మరీ పెద్దగా అనిపిస్తున్నాయి, ఇంత పెద్ద లేయర్స్ నాకు ఇష్టం ఉండదని చెప్పాను కదా, కొంచెం తగ్గించేసాను. మళ్ళీ ఇప్పుడు మిడిల్కి ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకోండి. ఫస్ట్ మిడిల్కి ఒక లైన్ డ్రా చేయండి, తర్వాత ఆ స్కేల్ ఎంత ఉంటుందో అంత గ్యాప్ ఇచ్చి కొంచెం ఇలా అలా ఎన్ని వస్తే అన్ని లేయర్స్, అంటే ఎన్ని లైన్స్ వేస్తే అన్ని లైన్స్ కట్ చేసేసేయండి. అంటే డ్రా చేయండి ఫస్ట్ స్కేల్తోని స్ట్రైట్గా. నేను ఆ స్కేల్ ఎంత ఉందో అంత పెట్టేస్తున్నాను చూడండి. మళ్ళీ కొంచెం దూరం పెట్టేసి ఇక్కడ ఒకటి అలా ఒక మధ్యలో ఇటు 3 అటు 3 డ్రా చేసేసాను. మీకు కనిపించట్లేదు కదా, కట్ చేసిన తర్వాత కనిపిస్తుంది. ఇప్పుడు ఆ లైన్స్ దగ్గర కట్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి సైడ్ అయితే పైన మొత్తం ఎండింగ్ వరకు కట్ చేయకుండా ఒక 1/2 ఇంచు కింది వరకు మనము ఇలా కట్ చేసుకోవాలి ఓపెన్స్. మిగతా ఇక్కడ కలిపి ఉండాలి. ఇదిగోండి నేను ఎన్ని లైన్స్ అయితే పెట్టానో అన్ని లైన్స్ కట్ చేసేస్తాను. మీరు ఆల్రెడీ వేరే వాళ్ళ వీడియోస్లో చూసే ఉంటారు, సేమ్ ప్రాసెస్ అండి, ఎవరు చెప్పినా అంతే ఉంటుంది. నేను నా స్టైల్లో చెప్తాను అంతే. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ తీసుకోండి. చూడండి నా దగ్గర ఎంత తక్కువ క్లాత్ ఉందో, ఈ తక్కువ క్లాత్తో నేను ఎలా అడ్జస్ట్ చేస్తానో చూడండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటున్నాను, ఎలా అయితే అడ్జస్ట్ అవుతుందో ఏంటనేది చెక్ చేసుకోవాలి ఫస్ట్. దీని మీద పెట్టేసి ఒక పిన్నులు పెట్టేసి కట్ చేసుకోవడమే అనమాట డైరెక్ట్, పెద్దగా తేడా ఏముండదు. ఇంకా అది చూడండి ఇప్పుడు చూపిస్తాను. అంటే మనం కట్ చేసిన హ్యాండ్ని ఈ క్లాత్ పైన పెట్టేయాలి, 2 లేయర్స్ లాగా వస్తాయా లేదా అని చెప్పేసి చూస్తున్నాను నేను. ఇప్పుడు ఇదిగోండి మనకు ఉన్న క్లాత్లో ఇలా పెట్టేసేయండి. గుండు పిన్నులు పెట్టుకోండి. నేనేంటంటే గుండు పిన్నులు పెట్టుకోకుండా డైరెక్ట్గా కట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ ఇవతల సైడ్కి కొంచెం క్లాత్ అనేది, ఇదిగోండి పేపర్ ఇట్ సైడ్ వచ్చేది కదా, ఇక్కడ కొంచెం జాయింట్ అనేది పెట్టుకోవాలి. ఆ జాయింట్ అనేది మనకి ఫ్రిల్స్లోకి అంటే సైడ్ జాయింట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. నేనైతే మొత్తం టోటల్గా 4 లేయర్స్ అయితే ఒకటేసారి కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత ఒక 2 లేయర్స్ పెద్దగా ఉంచి మిగిలిన 2 లేయర్స్ని కొంచెం ఒక 1 ఇంచు తగ్గించి తీసుకుంటాను అంతే. ఫస్ట్ అయితే ఒకటేసారి 4 లేయర్స్ని కట్ చేసేసుకోండి. నేనైతే ఇదిగోండి గుండు పిన్నులు ఏం పెట్టకుండా డైరెక్ట్గా కట్ చేస్తున్నాను, కానీ మీరైతే గుండు పిన్నులు పెట్టుకోండి, కదలకుండా ఉంటాయి, లేదంటే అటు ఇటు పోతూ ఉంటాయి. చూడండి నేను ఇంత చిన్న తక్కువ క్లాత్లో నేనైతే ఇలా అడ్జస్ట్ చేసి అయితే 4 లేయర్స్ అయితే వేసేసుకొని ఇలా రఫెల్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. చాలా రోజులు అనుకుంటున్నాను, అంటే నేను ఒక 3 ఇయర్స్ బ్యాకే నేను రఫెల్ హ్యాండ్స్ కట్ చేసి పెట్టుకున్నాను కస్టమర్స్కి ఎవరికి కుట్టకముందు, కానీ అప్పుడు నేను నెట్ క్లాత్తో వేసాను అనమాట. అప్పుడు అది ఎందుకో ఇప్పుడు నచ్చట్లేదు,
దాని మీద ఇంట్రెస్ట్ కూడా లేకుండే. ఇప్పుడైతే మళ్ళీ ఇలా చిన్న తక్కువ క్లాత్ తో నేను ట్రై చేద్దామని ఇంకా ఇలా అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా మిడిల్ లుక్ కట్ చేసి ఒక రెండు లేయర్స్ తక్కువ కట్ చేసుకోవాలి అంతే. ఇది కొంచెం రౌండ్ షేప్ రావాలి ఇక్కడ, ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. అండ్ ఇంకా ఒకవేళ ఇంకొక లేయర్ కూడా వచ్చినా పర్లేదు, దాన్ని కూడా కావాలంటే ట్రై చేయొచ్చు. ఇంకా నేనైతే ఆ రోజు బ్లౌజ్ కుట్టుకుంది అయిపోయింది, వేసుకున్నాను కూడా, మీరు చూసారు కదా. ఇది వచ్చేసి నిన్న నైట్ టైం వచ్చేసి 9 అయిపోయింది. ఇదిగోండి ఇంటికి వచ్చేసాను నేను షాప్ దగ్గర నుండి. ఇంటికి వచ్చిన తర్వాత ఇది నేను నిన్న బ్లౌజ్ కుట్టాను కదా అర్జెంట్ అని చెప్పేసి, ఆ కస్టమర్ అయితే మళ్ళీ ఫోన్ చేస్తారు ఇంటి దగ్గరికి అని చెప్పేసి ఇంటి దగ్గరికి తెచ్చాను. ఒకవేళ ఫోన్ చేసినా కూడా ఇప్పుడు పిల్లలతో పంపించచ్చు కిందికి అని చెప్పేసి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చూస్తున్నాను వంటగదిలోకి వచ్చేసి మార్నింగ్ కర్రీ ఉంది కానీ తినలేదు పిల్లలు. ఇంకా రైస్ అయితే పెట్టేశారు మా వారు. ఇంకా నేను వచ్చేసి ఆ రైస్ని ఏం చేశానంటే ఇంకా టమాటా రైస్ అయితే చేస్తున్నాను. మా పిల్లలకి ఏంటంటే ఏదైనా స్పెషల్గా చేయాలనమాట, మార్నింగ్ చెప్పాను కదా ఆ కర్రీ చిన్నోడికి అస్సలు ఇష్టం ఉండదు, వాడు తినలేదు. అండ్ కొంచెం హడావిడిగా చేసేసరికి కొంచెం మాడినట్టుగా అయ్యేసరికి మా జెషుకి ఎంత ఇష్టం ఆ కర్రీ, కానీ అది మాడినట్టుగా అయిందని చెప్పేసి వాడు తినలేదు. ఇంకా అందుకని ఇప్పుడు వాళ్ళకి ఇష్టమైన టమాటా రైస్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఎలాగో మార్నింగ్ రైస్ కొంచెం ఉంది, మళ్ళీ ఇప్పుడు కొంచెం రైస్ పెట్టేశాను, ఇంకా కొంచెం పెరుగు కొంచెం టమాటా రైస్ తినేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి చేస్తున్నాను. ఇంకా జస్ట్ అయితే మమ్మీ ఎప్పుడు అవుతుంది తొందరగా చేయి, మమ్మీ నాకు ఆకలిస్తుంది అని చెప్పేసి నా దగ్గరికి వచ్చి అంటున్నాడు అనమాట. మేము ఇప్పుడే స్పెట్స్ దగ్గరికి అయితే వెళ్ళాము హాస్పిటల్ దగ్గరికి, చెకప్ చేసేసారు జస్సుకి, అందుకే కొంచెం లేట్ అయిపోయింది అనమాట. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా ఆల్రెడీ మేము ఆర్డర్ కూడా ఇచ్చేసాము స్పెట్స్కి, మొత్తం ఫీజుతో సహా 2600 అయిందండి. ఇంకా స్పెట్స్ కూడా మంచిగా తీసుకున్నాము, మళ్ళీ ఒక 1 ఇయర్ వరకు చేంజ్ అవ్వకుండా అనుకుంటున్నాను. మరి ఏం చేస్తాడో తెలియదు, స్క్రాచెస్ ఎక్కువ పడేసుకుంటున్నాడు జస్సు. మళ్ళీ సైట్ అయితే ఏం పెరగలేదు కానీ కొంచెం ఒక 0.5 అట్లా పెరిగింది అనమాట. మనం పెట్టకుండా ఉంటే ఏంటంటే అది ఎక్కువ అయిపోతుంది. ఇంకా డాక్టర్ ఏమన్నారంటే నార్మల్గా మనకి 21 ఇయర్స్ వరకు కూడా పెరుగుతూనే ఉంటుందంట, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా. తర్వాత 21 ఇయర్స్ తర్వాత ఒకవేళ అక్కడే ఆగిపోతుంది అంటే స్టేబుల్ అయిపోతుంది అంట సైట్, అప్పుడు మనము ఒకవేళ సైట్ ఎక్కువ ఉంది అనుకుంటే సర్జరీలో అలా అప్రోచ్ అవ్వచ్చు, లేదు అంటే నార్మల్గా అయితే ఇంకా తక్కువ ఉంటే పర్లేదు అలానే సెట్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. ఇంకా మా వారైతే ఆ 0.5 పెరిగినా కూడా మా ఆయన అయితే టెన్షన్ పడిపోతున్నారు, జస్సు ఫోన్ చూడకు అని చెప్పేసి తిట్టేస్తున్నారు హాస్పిటల్లోనే. ఇంకా టెన్షన్ బాగా, పిల్లలకి ఏదన్నా అయింది అంటే మాకు టెన్షన్ అయింది, ఎందుకంటే అంత ఏం చేసినా వాళ్ళ కోసమే కాబట్టి. అలా ఎవరైనా అంతే కదండి, పేరెంట్స్కి పిల్లలు బాగుంటేనే పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు, వాడికి అలా ఉంది అనేది కొంచెం టెన్షన్ అంతే. అయినా సెట్ చేసుకుందాము అని చూస్తున్నాము. ఎక్కువగా ఆకుకూరలు అవి పెడితే బాగుంటుంది, ఆకుకూరలు క్యారెట్ అలాంటివి ఎక్కువ పెడితే ఏదైనా కొంచెం పెరిగే ఛాన్స్ అంటే తగ్గే ఛాన్స్ కూడా ఉంటే ఉండొచ్చు, కానీ ఎక్కువగా అయితే తగ్గదు అంటున్నారు. కానీ ఇంకా పెరగకుండా అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా అలా మొత్తానికి అయితే టమాటా రైస్ అయితే చేస్తున్నాను. ఇంకా మా వారైతే ఈరోజు నాకు హెల్పింగ్గా ఇంకా చీరలు అయితే ఫాల్స్ వేస్తున్నారు ఈరోజు ఒక 3-4. ఇంకా మిషన్ అయితే నేను షాప్ దగ్గర అయితే పెట్టుకోవాలి కదా, అంటే నేర్చుకునే అమ్మాయి వస్తుంది కదా కాబట్టి ఇంకా అమ్మాయితో నేను ఫాల్స్ కూడా వేయించుకోవచ్చు. అంటే వేస్తుందిలేండి, వాళ్ళ అమ్మనే చెప్పింది అనమాట, నీ ఇష్టం ఎంతసేపు అన్నా ఉంచేసుకొని ఆమెకు వర్క్ నేర్పించమ్మా నీ దగ్గరే ఉంచుకొని అని చెప్పేసి అంది. సరే అని చెప్పేసి అన్నాను, నాకు కూడా హెల్ప్గా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే టమాటా రైస్ ఇదిగోండి, టమాటాలు ఇంకా మగ్గిన తర్వాత రైస్ అయితే వేసుకోవాలి. కారం అది కారం కూడా ఇంక కొంచెమే ఉందండి, అయిపో వచ్చింది సాంబార్ కారము, నార్మల్ కారం కూడా కొంచెమే ఉంది, మళ్ళీ తెప్పించుకోవాలి ఊరి నుండి అయితే. ఇదిగోండి మగ్గిపోయిన తర్వాత అప్పుడు మనం కొంచెం సాల్ట్ తర్వాత పసుపు వేసుకుంటే కొంచెం లైట్గా కారం పచ్చిమిర్చి సరిపోకపోతే ఇవన్నీ వేసుకొని రైస్ వేసేసుకుంటే ఇంకా రెడీ అయిపోతుంది. నేనైతే రైస్ కూడా వేసేసుకున్నాను అండ్ కొంచెం మసాలా కూడా వేసేసాను, చికెన్ మసాలా లాంటిది రెడీ అయింది. ఇంకా మేమైతే తినేసేద్దాం అనుకున్నాము, పిల్లలైతే ఏమైనా కొనుక్కుంటామని చెప్పేసి బయటకు వెళ్ళిపోయారు. ఇంకా మా వారైతే ఫాల్స్ వేశారు ఒక 3-4 సారీస్కి, అవి అయితే ఫోల్డ్ చేస్తున్నాను నేను.
ఇంకా మా భర్తలు ఏదో మాట్లాడుకుంటూ ఇంకా నేను అవైతే ఫోల్డ్ చేస్తున్నాను అనమాట సారీస్. యాక్చువల్గా అయితే ఈ చీర నేను తీసుకుందాం అనుకున్నానండి, నా దగ్గరే తీసుకున్నారు కస్టమరు. ఈ చీర నేను తీసుకుందామని చెప్పేసి ఒక 1 మంత్ ఏమో నేను పక్కన పెట్టేసుకున్నాను, ఇది ఎవరికి అమ్మను, నేను నాకే కావాలి అని చెప్పేసి. కానీ ఇంకా ఎందుకో తెలియదు ఇలాంటి చాలా చీరలు నేను పక్కన పెట్టేసుకున్నాను. చీరలు తీయగానే అందులో ఏదైనా ఒకటి నచ్చింది అనుకో అది పక్కన పెట్టేస్తాను, మిగతా అన్ని సేల్ చేస్తూ ఉంటాను. మళ్ళీ పెట్టి పక్కన పెట్టి 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 ఇంకేం చేస్తాను, నాకు టైం ఉండదు, ప్లస్ అంత ఇంట్రెస్ట్ కూడా అనిపించదు. ఇష్టం ఇష్టమే కానీ నా బ్లౌజులు నేను కుట్టుకోవాలన్నా కూడా ఒక్కొక్కసారి నాకు బద్ధకం అనమాట. ఇంకా అలా పక్కన పెట్టి పక్కన పెట్టేసి మళ్ళీ వేరే వాళ్ళకి అయితే అమ్మేస్తాను. ఇలా డ్రెస్సులకు సంబంధించిన పీసులు అయినా డ్రెస్సులు అయినా మెటీరియల్స్ అయినా లేకపోతే సారీస్ అయినా నేను సేల్ చేయడానికి తెచ్చిన దాంట్లో నాకు నచ్చింది పక్కన పెడతాను, పెట్టి మళ్ళీ వేరే వాళ్ళకైతే అమ్మేస్తాను అనమాట. ఇది కూడా సేమ్ అలానే జరిగింది, నాకు చాలా ఇష్టంగా నేను పక్కన పెట్టుకున్నాను కానీ మళ్ళీ వేరే కస్టమర్కి అయితే ఇచ్చేసాను. ఇది కూడా మన దగ్గర తీసుకున్న సారీనే డోలాలో, ఈ 2 సారీస్ కూడా ఒకరే తీసుకున్నారు. ఫస్ట్ సారీ అయితే నాకు బాగా నచ్చింది కానీ ఇచ్చేసాను ఇక. ఈ సారీ కూడా మన దగ్గర తీసుకున్నారు, ఈ సారీ కూడా దీనికి కూడా ఫాల్స్ అయితే వేపిచ్చేసాను. ఇవి హెమ్మింగ్కి ఇవ్వాలి రేపు. ఇంకా ఇలా మా వారైతే నాకు కొంచెం కొంచెం హెల్ప్ అవుతూ ఉన్నారు. ఇంకా మా వారికి కొంచెం తగ్గించాలని నేను వేరే మనిషిని అయితే పెట్టుకోవాలి అనుకున్నాను కదా. స్టిచ్చింగ్ అయితే ఇంకా మనిషి అయితే దొరకట్లేదు ప్రజెంట్ అయితే. ఇంకా ఈ అమ్మాయితోనే మనం ఏదైనా వర్క్ చేయించుకోవాలి, తనకు నేర్పిస్తూ తనకైతే వర్క్ ఇవ్వాలి. ఇప్పుడైతే నేను ఓన్లీ కాజల వరకే నేర్పించాను, స్టార్టింగ్ స్టేజ్ కదా, అసలు అమ్మాయికి ఏమీ రాదు. ఇంకా అలాంటప్పుడు నేను ఉక్సులు కాజలు కూడా ఒకటే రోజు చెప్పినా కూడా అర్థం కాదని చెప్పేసి ఓన్లీ కాజల వరకే నేర్పించాను. ఆ కాజలు కూడా చాలా సార్లు వేసిందనమాట, నేను దగ్గరుండి మరీ చూపించాను అనమాట. పర్లేదు ట్రై చేస్తా అన్నది. ఇంకా తినేసాము, తిని పిల్లలు అయితే పడుకున్నారు బెడ్రూమ్లో, మేమైతే మా ఆయన అయితే ఫోన్ చూస్తున్నారు. నేనేమో రేపు సండే కదా అని చెప్పేసి కొన్ని క్లాత్లు అయితే తీసుకొచ్చాను, లంగా జాకెట్లు ఒకటి. మొన్న పిల్లలకి ఇద్దరికి కుట్టాను కదా లంగా జాకెట్, వాళ్ళ మదర్దు అనమాట లెహంగా బ్లౌజు సారీ అంటే హాఫ్ సారీకి, అదైతే కుట్టలేదు. ఇంకా తను నిన్న వచ్చేసి నాకు అర్జెంటుగా కావాలక్క 16th వరకే అని చెప్పేసి అన్నారు. ఇంకా 16th వరకు అంటే నేను రేపే కుట్టాలి 15th అని చెప్పేసి అనుకున్నాను. ఇదిగోండి ఈ బ్లౌజ్ కూడా నిన్న చెప్పాను కదా, అంటే మార్నింగ్ చెప్పాను కదా, 2 బ్లౌజులు అయితే అర్జెంట్ అన్నారు కానీ నేను ఒకటే బ్లౌజ్ కుట్టిచ్చేసాను హెమ్మింగ్ చేసి అని. ఆ అమ్మాయి కూడా వచ్చి తీసుకెళ్ళింది. ఇంకా ఈ బ్లౌజ్ కుట్టేసి తీసుకొచ్చాను, 8:30 వరకు కూడా నేను షాప్లో ఉండి కుట్టేసి తీసుకొచ్చాను కానీ హెమ్మింగ్ చేయలేదు. ఇంకా అది హెమ్మింగ్ చేయించి సండే సాయంత్రం వరకు ఇవ్వాలి. ఇదేమో రఫెల్ హ్యాండ్స్ కుట్టమన్నారు ఒక కస్టమర్, అది కూడా కట్ చేద్దామని తెచ్చాను కానీ మరి వీలు అవుతుందో లేదో. ఇంక ఇప్పుడు లెహంగా బ్లౌజు అదైతే కంపల్సరీగా కావాలి 16th. నేను తీసుకొని దాదాపు 2 మంత్స్ అవుతుంది లెహంగా బ్లౌజులు. పిల్లలిద్దరికి మాత్రం కుట్టిచ్చేసాను, ఇంకా వాళ్ళ మదర్ది మాత్రం కుట్టలేకపోయాను. ఇంకా తనైతే ఉండి ఉండి వచ్చేసింది అనమాట. ఇంక ఇప్పుడైతే ఇదిగోండి ఇది బ్లౌజు, అండ్ బాహుబలి హ్యాండ్స్ లాగా పెట్టమన్నారు. హ్యాండ్స్ వచ్చేసి మనకి లంగా క్లాత్ లో అనేది మనకి బార్డరు తర్వాత గ్రీన్ కలర్ లెహంగా క్లాత్ పెట్టమన్నారు. మీకు కుట్టిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. అండ్ తర్వాత లైనింగ్స్ అయితే ఒకటి కాటన్ లైనింగ్ ఒకటి పాలిస్టర్ లైనింగ్ తీసుకొచ్చారు. అంటే ఫస్ట్ నా దగ్గరే అన్ని రాసుకొని వెళ్తుంది అనమాట. కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారంటే అక్క ఏమేమి కావాలి, ఎన్ని మీటర్లు కావాలి, ఎవరికి ఎంత కావాలి ఏంటి అనేది నా దగ్గర అడిగి రాసుకొని వెళ్ళి వాటికి తగ్గట్టు నేను ఎంత చెప్తానో అంతే తీసుకొని వస్తారనమాట. ఈ అమ్మాయి కూడా అంతే, ఎన్ని కావాలో ఎన్ని మీటర్లు కావాలో ఎవరికి ఎంత ఎన్ని మీటర్లు కావాలనేది రాసుకొని వెళ్ళి తీసుకొచ్చింది ఒక 7000కో ఏమో. ఇంకా అలా అన్ని ఇంకా పిల్లలకైతే కుట్టిచ్చేసాను కదా, ఇప్పుడు తన లెహంగా బ్లౌజ్ కూడా కుట్టాలి. ఈ అమ్మాయి కూడా లంగాకి లెహంగా సారీ కెన్ వేసేసి కుట్టాలి, అందుకే 2 లేయర్స్ లైనింగ్ వేయాలి. ఇది బ్లౌజ్ సైజు, సైజ్ బ్లౌజ్ ఇచ్చారు కుట్టాలి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు చూసారు కదా మార్నింగ్ నుండి కూడా నా లైఫ్ స్టైల్ ఎలా ఉందో, ఒక్క నిమిషమైనా ఖాళీగా ఉన్నట్టు అనిపించదండి. కానీ ఎంత చేస్తున్నా కూడా ఆ పని ఉంటూనే ఉంటుంది, కానీ చేయాలి తప్పదు. బాగున్నప్పుడే చేయాలి కదండి, మనకు బాగాలేనప్పుడు మనకెవరు ఏం పెట్టారు కదా అనిపిస్తుంది అనమాట.
ఇప్పుడు లెహంగా చూస్తున్నాను నేను, అసలు దీంట్లో బ్లౌజ్ కి హ్యాండ్స్ తీస్తే మరి లెహంగాకి సరిపోద్దా లేదా అని చెప్పేసి. నేను ఏంటంటే ఎందుకు ఎక్కువ అని చెప్పేసి కొంచెం తక్కువనే రాశానండి. నిజం చెప్పాలంటే ఎక్కువ అయినా మంచిది అక్క, మంచిగా చెప్పు ఎన్ని మీటర్లు కావాలని అడిగింది అప్పటికి, కానీ సరిపోద్దేమో లే అని నేను 3 మీటర్లే చెప్పాను. అసలైతే లెహంగాకి మొత్తం 3 మీటర్లు కావాలి, నేను హ్యాండ్స్ కూడా దాంట్లోనే పెట్టచ్చు అని చెప్పేసి 3 మీటర్లు మర్చిపోయి చెప్పేశాను. ఇప్పుడు మరి లంగాకి కుచ్చులు తక్కువ అయితే ఏమో చూడాలి, చూస్తున్నాను అనమాట ఎన్ని మీటర్లు ఉన్నాయని. చూస్తే 3 మీటర్లే ఉంది ఇంకా. అలా ఇప్పుడు అయితే ఈ లైనింగ్లు అయితే కాటన్ లైనింగ్లు 2 అయితే పిండేసి ఆరేస్తాను మార్నింగ్ వరకు, మార్నింగ్ కట్ చేయొచ్చు అని చెప్పేసి చూస్తున్నాను. ఓకేనా ఇప్పుడు? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ లైనింగ్లు పిండేసి అయితే ఆరేసేసాను. ఇంకా రేపు మళ్ళీ మన డైలీ బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈ రోజుకైతే ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.